హలో హలో ఎవరండి? అన్నా గంగవ్వ ఉందన్నా? గంగవ్వ గారు లేరండి, చెప్పండి. అన్నా మా నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి. పవిత్ర నా పేరు. ఓకే అండి. మా దైవ సమానంలో నారా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడారన్నా. అది పొద్దు నుంచి నాకు కాల్స్ వస్తున్నాయి. అంటే నేను గంగవ్వ టీమ్మేట్. నేను ఓకే. మీ పేరన్నా? నా పేరు అనిల్ అండి. ఓకే అన్నా. అదే నా ఛానల్ వాళ్ళు మాట్లాడించారా లేదు అంటే గంగవ్వే మాట్లాడారా ఏంటి అనేది ఒక క్లారిటీ కావాలన్నా. ఛానల్ వాళ్ళు మాట్లాడిస్తారండి. గంగవ్వకి ఏం తెలియదు. గంగవ్వకి అసలు ఏం మాట్లాడడం కూడా తెలియదు యాక్చువల్గా. ఓకే. అదే ఫొటోస్ చూపించినప్పుడు అసలు ఆ టాస్క్ అనేది ఎలా ఇచ్చారు, ఏంటి, ఏ సందర్భంలో జరిగింది అది? అది యాక్చువల్గా ఉగాది పండుగ రోజు షూట్ చేశారు అది. ఓకే. ఉగాది పండుగ రోజు జాతకాలు చెప్తారు కదా, ఒక్కొక్కరు జాతకాలు చెప్పండి అని చెప్పి వాళ్ళు రాసిన స్క్రిప్ట్ అది. ఓకే. దాంట్లో ఆ అమ్మ పేరు చంద్రబాబు ఆ వీడియోలో. అచ్చా. ఓకే. ఆ చంద్రబాబు అన్నది చంద్రబాబు నాయుడు కాదు. ఓకే. ఆమె పేరు చంద్రబాబు పెట్టారు దాంట్లో. ఓకే. అది దాంట్లో చంద్రబాబు గురించి, మన పవన్ కళ్యాణ్ గారి గురించి, ఒక్కొక్కరి గురించి చెప్తున్నారు, కేసీఆర్ గురించి. ఓకే. ఆ సందర్భంలో చేసిన వీడియో అది. ఓకే. అది చెప్పి అంటే 7 ఏళ్ళు గ్రహణం పట్టింది, ఈసారి ప్రయత్నం చేస్తే మరి గ్రహణం వీడే ప్రయత్నాలు ఉన్నాయని చెప్పి ఓవరాల్ గా కన్క్లూజన్ వచ్చిన వీడియో అది. ఓకే. ఆ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది అన్న. అది కొంచెం క్లిప్ వరకే ఉంది. అది మీకు ఆ ఒక క్లిప్ ఒకటి వైరల్ చేస్తున్నారు. వైరల్ వచ్చిందన్న. అదే ఆ ఒక క్లిప్ మనం వైరల్ అయింది. అవునా? దాని తర్వాత మాట్లాడిన మాటలు ఎవరు చూస్తలేరు. అదే ఒకసారి ఆ వీడియో డిలీట్ చేయమని చెప్పానండి నేను. ఓకే. అది ఒక్కసారి ఛానల్ వాళ్ళతోని చెప్పించా చేస్తా అన్నారండి. ఓకే ఓకే అన్న. ఓకే అండి. థ్యాంక్ యూ. చెప్పాను ఆ వీడియో డిలీట్ చేయమని చెప్పి చేస్తా అన్నారండి. ఇప్పుడు ఎవరు పెట్టమన్నారు, ఏంది ఇది, ఏంది నాకు అర్థం కావట్లేదు. అది వనిత టీవీ వాళ్ళు రాసుకొచ్చుకున్నారండి. వనిత టీవీనా? వనిత టీవీ వాళ్ళే మాట్లాడిమన్నారా ఇది కాన్సెప్ట్? వాళ్ళే చూసుకుంటారండి. అవునా? గంగవ్వకి తెలియదు కదా అండి, మన ఆమెకి ఏం మాట్లాడుతుందండి, తను తనకి ఎవరు తెలియదు కదా. అదే పని ఇప్పుడు ఏం చేస్తారంటే రివర్స్ గంగవ్వతోనే క్షమాపణ చెప్పిండి సరిపోతుంది. ఓకే అండి. ఇప్పుడు ఎవరి గురించి అయినా మాట్లాడితే మేము ఊరుకో ఉంటాం. చంద్రబాబు నాయుడు సారు, లోకేష్ గారి గురించి మాట్లాడితే మేము గంగవ్వ కాబట్టి సరిపోయింది. లేదు అనుకో, మీ జెంట్స్ ఎవరన్నా మాట్లాడంటే మా లాంగ్వేజ్, మా విధానాలన్నీ వేరే ఉంటాయి. అవునండి అవునండి. పద్ధతి కాదు కదా ఇది. అంత పెద్ద స్థాయి వ్యక్తిని ఆ వీడియో పెట్టడము ఏళ్ళనాటి శని పెట్టింది ఇది. చెప్పిస్తాండి మేము వీడియో పెట్టి గంగవ్వతో చెప్పిస్తాం. వనిత టీవీ వాళ్ళతోను, వాళ్ళతోను, ఇద్దరితోనూ ఆ గంగవ్వతోను క్షమాపణ చెప్పిండి. ఓకే అండి. తప్పకుండా పెట్టి వీడియో పెట్టండి, మాకు కాల్ చేయండి. లేదంటే నేనే కాల్ చేస్తూనే ఉంటా ఇట్లే. పర్లేదు అండి, చేస్తాం. రైట్. హలో. గంగవ్వ మాట్లాడండి. వీడియో మీరేనా పెట్టినది? లేదండి, మేము కాదు, టీవీ ఛానల్ వాళ్ళు పెట్టారు. డిలీట్ చేయించండి, పద్ధతి కాదు కదా, విధంగా పెట్టండి. పెద్ద ఆవిడ మళ్ళీ మేము చేపించామండి. డిలీట్ చేయించాం ఆల్రెడీ. డిలీట్ చేయించినారా? డిలీట్ చేయించిన టైం మళ్ళీ మాట్లాడించి పెట్టండి, లేదు ఇట్లా తప్పైనాదని చెప్పేసి ఆయన దగ్గరే. ఆమె పెద్ద ఆవిడ, అట్లా మాట్లాడచ్చునా చెప్పండి. లేదండి లేదు, నేను చెప్తానండి. చెప్పండి. ఓకే. హలో. హలో, ఎవరండి? మేము కృష్ణా జిల్లా నుంచి మాట్లాడుతున్నామండి. నా పేరు అథ్లీట్ నిర్మల. చెప్పండి. గంగవ్వ గారు ఉన్నారండి? గంగవ్వ గారు లేరండి. మీరెవరండి? గంగవ్వ గారి అంటే మేమే చూసుకుంటామండి. చెప్పండి. ఆవిడ ఒక ప్రోగ్రామ్ చేసిందండి. ఓకే అండి. అదే నాకు కాల్స్ వస్తున్నాయండి, చెప్పాను ఆల్రెడీ వాళ్ళకి. మన టీవీ వాళ్ళు చేపించుకున్నారు, అది తనకు తెలియదండి ఎవరు ఎవరండి అనేది. ఆ వీడియో డిలీట్ చెప్పి నేను టీవీ వాళ్ళకి చెప్పానండి. డిలీట్ చేపించి మళ్ళీ ఆవిడ క్షమాపణ చెప్పమనండి, ఎందుకంటే ఆయన పెద్ద, ఆయన ఒక మాజీ సీఎం, ఆయన అలా అగౌరవపరుస్తా మాట్లాడడం కరెక్ట్ కాదు. అవునండి అవును. కొంచెం ఆవిడ మాట్లాడేటప్పుడు వెనక ముందు చూసుకుని మాట్లాడమండి. అలాగే ఇప్పుడు ఆవిడ చేసింది ఎవరు చేపించారో, నేను చేసింది, నేను ఒక ప్రోగ్రామ్ పర్పస్ గా మాట్లాడాననైనా సరే, ఏదైనా సరే, ఆవిడ చేసింది తప్పు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్తూ ఒక వీడియో రిలీజ్ చేయండి. ఓకే అండి. ఓకే. ఓకేనా. థాంక్యూ.